లాక్డౌన్ భయంతో వలస కూలీలు మళ్లీ స్వస్థలాల బాట పడుతున్నారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో మళ్లీ భయం నెలకొంది. లాక్డౌన్ విధిస్తారని ఊహించుకుని కొందరు సొంతూళ్లకు పయనమవుతుండటంతో రైల్వే స్టేషన్లు ఇటు బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులు స్వస్థలానికి తిరిగి వచ్చేస్తున్నారు. జీవనోపాధి కోసం వివిధ రాష్ట్రాల ప్రజలు చాలా మంది హైదరాబాద్ కు వలస వస్తుంటారు. భవన నిర్మాణ కార్మికులు, వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వారు గ్రేటర్ పరిధిలో నివసిస్తున్నారు. గతేడాది ఒక్కసారిగా లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు ఉక్కిరి బిక్కిరై అష్ట కష్టాలు పడి సొంతూళ్లకు వెళ్లారు. రవాణా సౌకర్యం లేకపోయినా కిలోమీటర్ల మేర నడిచి వెళ్లారు. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇప్పుడు రెండో దశ కరోనా ఉధృతి వేగంగా విస్తరించడంతో తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే మరోసారి ఎక్కడ లాక్డౌన్ విధిస్తారోనన్న భయం వలస కార్మికుల్లో మొదలైంది. వైరస్ ఉధృతి సహా కర్ఫ్యూతో వలస జీవులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇక్కడే ఉండి వైరస్ బారిన పడ్డం కంటే సొంతూరుకు వెళ్లే ప్రశాంతంగా ఉండొచ్చంటున్నారు వలస కార్మికులు. ప్రైవేటు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ఇతర కార్మికులు, విద్యార్థులు సైతం స్వగ్రామాల బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వలస కార్మికులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా కే లాక్డౌన్ లగ్ రే ఇస్ సభీ లో భాగ రే హోక మిస్త్రి కమ్ కర్తే బిహార్ కే అవి కరోనా నైట్ లగ్ గయా తో ఫిర్ డే భీ హో సక్తా హై ఇస్కే వజహ సే హమ్ లోగ్ బిహార్ జా రే హై. కరోనా కట్టడికి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులను ముందస్తుగా రానివ్వట్లేదు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ రైలు వచ్చే గంట నుంచి 2 గంటల ముందు మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా టికెట్ కన్ఫర్మ్ అయితేనే అనుమతిస్తున్నారు. అయితే టికెట్ దొరకని వారు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు బారులు తీరుతున్నారు. మాస్కులు, టికెట్లు ఉన్నవారిని స్టేషన్లోకి అనుమతిస్తున్నారు. జీవనోపాధి కోసం పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారంతా లాక్డౌన్ భయంతో స్వరాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ లో వరుస కార్మికులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా కే బోల్ రాబు లాక్డౌన్ లాగ్నే వాలా హై తో లోగ్ చలా జావ్ కహనే కా మకసద్ ఏసా హై కి మాన్ లీజియే కి గరీబ్ ఆద్మీ హై జిస్కో ఖేత్ బారీ నహీ హై మాన్ లీజియే కి అగర్ 2-3 సాల్ సే లాక్డౌన్ రహేగా తో ఆద్మీ రోడ్ పర్ మర్ జాయేగా వైసో భీ మర్ రహా హై చాహే వైసో భీ మర్ రహా హై. ఇదే సమయంలో ఉపాధి కోసం రాష్ట్రం నుంచి మహారాష్ట్ర, గుజరాత్ వెళ్లిన వారు కూడా స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. ముంబైలో కొద్ది వారాలుగా భారీగా కేసులు నమోదు కావడంతో దాదాపు 5-6 వేల మంది తిరిగి వచ్చారు. కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ ప్రాంతాల వాసులు ముంబై నుంచి ప్రైవేటు బస్సులు, రైళ్లలో స్వస్థలాలకు చేరుకున్నారు. కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి హైదరాబాద్ కు వస్తామని చెప్తున్నారు. సొంతూర్లకు వెళ్లేవారితో గ్రేటర్ పరిధిలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. గత 2 రోజుల్లో ఎంజీబీఎస్ నుంచి జిల్లాలకు ప్రయాణించిన వారి సంఖ్య రెట్టింపైందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు, అలాగే మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు ఎక్కువ మంది వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2 రోజులుగా ఏపీకి వెళ్లే శాతవాహన, గోదావరి, గౌతమి సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రద్దీగా మారాయి. వలస కార్మికులు ఆర్టీసీ బస్సులే కాకుండా ప్రైవేటు బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు.